నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఐ తొలి రోజు ఎగ్జామ్ ప్రశాంతం. సెంటర్లను సందర్శించిన కరీంనగర్ సిపి. राष्ट्र प्रभुत्वाल सम्मतितोने सिंगरेणी प्राइवेटीकरण. बीआरएस बीजेपी एमएलसी जीवन रेड्डी फायर. तिम्मापूर मुसुगुवीरुलु महानीयुल विग्रहाल आविष्करण पै हाई ड्रामा. ముస్లిం సోదరులతో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి మమేకం. కరీంనగర్ లో అట్టహాసంగా ఇఫ్తార్ విందు. ఇక వార్తల వివరాలు. పోలీసు నియామకపు తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పోలీసు వివిధ విభాగాల్లో అభ్యర్థులకు ఉదయం మధ్యాహ్నం రాత పరీక్షలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 13547 మంది అభ్యర్థులకు గాను 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను సిపి సుబ్బారాయుడు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల సెకండరీ ట్రైనీ అధికారుల పరీక్షలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పరీక్షల్లో తొలి రోజు రెండు దశల్లో నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎస్ఐ సివిల్, ఏఆర్, ఫైర్ తదితర విభాగాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 13547 మంది అభ్యర్థులకు గాను 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు పోలీసు అధికారులు. ఆయా సెంటర్లను సిపి సుబ్బారాయుడు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కరీంనగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్లో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య, వాగేశ్వరి, జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలు కాగా నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, వివేకానంద డిగ్రీ పీజీ కాలేజ్, వికాస్ డిగ్రీ కాలేజీల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరిగాయి. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు పోలీసు అధికారులు. సింగరేణి ప్రైవేటీకరణను పక్కదారి పట్టించేందుకు 10th పేపర్ల లీకేజీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2017లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనింగ్ మినరల్ బ్యాటరీ యాక్టివ్ బిల్లుకు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. సింగరేణిలో 51% రాష్ట్ర ప్రభుత్వానికి, 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, ఈ రెండు ప్రభుత్వాల సమ్మతి లేకుండా ప్రైవేటీకరణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. చట్టం అమలులో భాగంగానే ప్రైవేటీకరణ జరుగుతుందని అన్నారు. ప్రభుత్వాల నిర్ణయం వల్ల లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కార్మికుల సంఖ్యను 43,000కు తగ్గించారని, అవుట్సోర్సింగ్ లో కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చొప్పదండి ఇన్ఛార్జి మెడిపల్లి సత్యం నాయకులు పాల్గొన్నారు. మీరు ఒకరి మీద ఒకరు ఏదైతుందో, నీ బొమ్మ నేను కాలబడతా, నా బొమ్మ నువ్వు కాలబెట్టి, మీరు గత 2 రోజులు చేసిన పని ఏంటిరా అంటే, అటు బీజేపీ బీఆర్ఎస్ ఏంటంటే మా బొమ్మను మీరు తగలబెట్టినట్టే మీ బొమ్మను మేము తగలబెడతాం. నడమేమేది ఏదైతుందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ అంశం చర్చకు రాకూడదు చూడాలని చెప్పండి.
భారతీయ జనతా పార్టీ మేము గెలుస్తాం మేము అడ్డుపడుతాం ఇగుడుతాం అన్నాడు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకు మాత్రం ఆ ప్రయోజనాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి అది తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్ కావచ్చు ఎస్ఎస్సీ బీమర్ లీకేజ్ కావచ్చు అది ఇలా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంతదుంటే ప్రశాంత్ అనే ఏబీవీపీ ఫుల్ టైమర్ రెండు ఫ్లోర్లు ఎక్కి ఫోటో తీసి బయటకు వచ్చి 150 సార్లు సంతోషంతో మాట్లాడలేదు పోలీస్ కమిషనర్ వర్ష నిన్న మేము వాళ్ళ రికార్డు తీయండి సెల్ ఫోన్ వేయదండి ఆయన దగ్గర మీరు తీసుకుని తీయండి సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్కి హితవు చెప్పారు మేయర్ యాదగిరి సునీల్రావు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తాగుబోతుల తెలంగాణ అని ఇక్కడి ప్రజలను అవమానపరిస్తే ఊరుకోమని నోరు అదుపులో పెట్టుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాష్ట్ర అధ్యక్ష హోదాలో కొనసాగడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ ఆదాయం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే వస్తుందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూసిన బీజేపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ కుట్రలను బయటపెడతామని తెలిపారు. ఏది పడితే అది మాట్లాడతాం. ఈయన లోపలిస్తాం ఆయన లోపలిస్తాం అంటే ఎవడు ఊకోడు. ఇక్కడ తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా లోపలికోవాల్సిందే. తప్పు చేయడం ఎవడు భయపడే ప్రశ్నే లేదు. తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయపడే ప్రశ్నే లేదు. అందుకోసం ధైర్యంగా కొట్లాడుతూ ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని ఉట్టిగా పట్టగాల్సి మీద ఓడిచే ప్రయత్నం చేసినా కూడా మేము ఏం భయపడే పరిస్థితి లేదు. ఈరోజు బండి సంజయ్ నిజస్వరూపం బయటపడ్డది పబ్లిక్ ముందరా. నీ ఫోన్ దాచిపెట్టుకొని నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అంటే ఏమర్థం? నీ కనీసం నీ మా 11 మంది కార్పొరేటర్ ఒక్కళ్ళ దగ్గర చెప్పిన వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఆయన నెంబరు ఒక్క ప్రెస్ వాళ్ళకి ఇంతమంది రోజు మాట్లాడితే వాళ్ళ దగ్గర వాయిస్ ఆయన వాట్సాప్ నెంబర్తో చెప్పాను. ఎందుకంటే దొంగతనంగా వాట్సాప్ నెంబర్ పెట్టుకోవాలి. నిరుద్యోగులు విద్యార్థుల జీవితాలతో బీఆర్ఎస్ బీజేపీ చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిందితుడు ప్రశాంత్ బండి సంజయ్తో మాట్లాడిన కాల్ డేటాని ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లీకేజీల వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి రెండు పార్టీలు అరెస్టుల డ్రామాకు తెరలేపాయని ఆరోపించారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీల స్వార్థ రాజకీయ ప్రయోజనాల వల్ల గురుకుల పాఠశాల విద్యార్థి హరీష్ బలవుతున్నాడని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండాటి శ్రీనివాసరెడ్డి, శ్రావణ్ నాయక్, లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, గడ్డం విలాస్రెడ్డి, దండి రవీందర్, ముక్కా భాస్కర్, మామిడి సత్యనారాయణరెడ్డి, మెతుకు కాంతయ్య, కొరివి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. బీజేపీని ఏ విధంగా లేపాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తోటి ప్రమాదాన్ని ఇవాళ మరి ముంచుకొస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీని లేపడానికి ఒక పథకం ప్రకారం ఇవాళ విద్యార్థుల జీవితాలతోటి నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాటం ఆడుకుంటూ వీళ్ళందరినీ బలిపశువులు చేసుకుంటూ ఇవాళ భారతీయ జనతా పార్టీకి మైలేజ్ ఇవ్వడానికి ఈ చీకటి ఒప్పందంలో భాగంగానే ఈ అరెస్టుల పర్వం తెరలేపుతా ఉన్నారు. దీనికి చాలామంది విద్యార్థులు బలి కావాల్సినటువంటి పరిస్థితి ప్రజలు మేము ఒకటే కోరుతా ఉన్నాం. పల్లె ప్రకృతి వనం ఫెన్సింగ్ ను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు గోపాలరావుపేట సర్పంచి కర్ర సత్యప్రసన్నారెడ్డి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలోని పల్లె ప్రకృతి వనాన్ని ఆమె సందర్శించారు. తొలగించిన ముళ్ల కంచెను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ తొలగించిన ఫెన్సింగ్ పై పోలీసు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం క్రితం ముంజా శేఖర్, కల్లెం అంజయ్య ఇద్దరూ తన భర్తపై ఆరోపణలు చేసి కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిరక్షించడం సర్పంచిగా తన కర్తవ్యమని గుర్తు చేశారు. దీనిపై సిపి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ప్రజాదరణ కోల్పోతున్న హస్తకళ, చేనేత వస్త్ర కళాకారులకు ప్రోత్సాహం అందించాలని వినియోగదారులకు సూచించారు. కరీంనగర్ సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాళ్లలో నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్లోని సిఎస్ఐ చర్చ్ మైదానంలో జీవనజ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన స్టాళ్లను మేయర్ సునీల్రావు ప్రారంభించారు. వివిధ స్టాళ్లను తిరిగి వస్తువులు, వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ నెల 8 నుండి 30 వరకు నిర్వహించే ప్రదర్శనశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కనుమరుగవుతున్న హస్తకళా రూపాలను కరీంనగర్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన జీవనజ్యోతి రూరల్ డెవలప్మెంట్ సంస్థను అభినందించారు.
క్రాఫ్ట్ బజార్ నిర్వాహకులు అతిన్ కుమార్ జేస్వాల్ ఆధ్వర్యంలో వివిధ రకాలతో కూడిన వస్తువులు సరసమైన ధరలకే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. చేనేత వస్త్రాలు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇంటి అలంకరణ వస్తువులు, కొయ్య బొమ్మలు, లక్క బొమ్మలు, మెటల్ బొమ్మలు అందుబాటులో ఉంచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, క్రాఫ్ట్ బజార్ నిర్వాహకులు అతిన్ కుమార్, హస్తకళ వ్యాపారులు పాల్గొన్నారు. మీరు వచ్చి మరి మీకు నచ్చినటువంటి మెటీరియల్ తీసుకుని మరి సరసమైన ధరలకు తీసుకున్నట్లయితే మనకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇటువంటి ఏదైతే రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్ కాబట్టి మరి దీని ద్వారా మరి వారి కూడా వారి పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి స్వయంగా ఉత్పత్తి చేసే ఉత్పత్తులు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మంచిగా మోడల్స్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి మహిళా సోదరులు కానీ మరి గృహాలకు ఇతర పెద్దలు కానీ యువకులు కానీ వచ్చి ఈ సొసైటీ ఎగ్జిబిషన్ను మరి సందర్శించి మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవాల్సిందే కోరుతాం. నిరుద్యోగులకు అండగా టీ సేవ్ పోరాడుతుందని తెలిపారు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, బోర్డును రద్దు చేసి కొత్త కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బిష్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 191,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. కలిసి వచ్చే పార్టీలు, సంఘాలతో టీ సేవ్ ఫోరాన్ని ఏర్పాటు చేసి ఉద్యమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 191,000 ఉద్యోగాల లోపల 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి కేసీఆర్ గారు కేవలం 28,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి అందులో 8,000 ఉద్యోగాలకు మాత్రమే రాత పరీక్షలు జరిగితే ఆ 8,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా 15 పేపర్లు లీకేజ్ అయిపోతే ఈ ప్రభుత్వానికి పరిపాలన చేసేటువంటి అవకాశం ఉందా, పరిపాలన చేతనైతుందా లేదని చెప్పి అడుగుతూ సిగ్గుపడాల్సినటువంటి విషయం. అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇలా పరిపాలనల లోపల పూర్తిగా వైఫల్యం చెందినరు, నిరుద్యోగులకు ఒక శాపంగా తయారైనరు, వాళ్లకు ఒక భరోసా కల్పించలేకపోయినని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్లో విగ్రహాలకు ఉన్న ముసుగును తొలగించారు గుర్తు తెలియని వ్యక్తులు. వాటి చుట్టూ ఉన్న గోడలను సైతం కూల్చివేశారు. బస్టాండ్ ఆవరణలో ఏడాది క్రితం ఈ విగ్రహాలను స్థానిక నాయకులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో విగ్రహాలకు ఉన్న ముసుగులు తొలగించడం లేదు. ఈ నెల 5వ తేదీన జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు విగ్రహాల ముసుగులను తొలగించి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ సిబ్బంది ఆ విగ్రహాలకు మళ్లీ ముసుగులు వేయగా గత రాత్రి కొందరు గోడను కూల్చివేశారు. కాగా బస్టాండ్ ప్రాంగణాన్ని శనివారం ఉదయం సిబ్బందితో కలిసి ఆర్టీసీ విజిలెన్స్ ఆఫీసర్ రవీందర్ తనిఖీ చేశారు. కరీంనగర్ గాయత్రీ నగర్ శ్రీ గణేష శారదా శంకరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందులో బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు నేదునూరి వామన్రావు, కార్యదర్శి పురం ప్రేమచందర్ రావు, హరిశంకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ మా అధ్యక్షులు గౌరవనీయులు నేదునూరి వామన్రావు గారి అధ్యక్షతన లక్ష పుష్పార్చన కార్యక్రమం మరి తోగుట పీఠాధీశులు రంగంపేట పీఠాధీశులు అయినటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వతి గారి పర్యవేక్షణ లోపల ఇవాళ అఖండ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న బ్రాహ్మణోత్తములే కాకుండా ఇతరులకు కూడా మేము అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే లోక కళ్యాణార్థము ఏదైతే అఖిల బ్రాహ్మణ సేవా సంఘ పరంగా గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ లక్ష్మ పుష్పార్చన కార్యక్రమాన్ని తీసుకొని మరి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి గారి ఆజ్ఞానుసారము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి మేము అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బ్రాహ్మణోత్తములకు మరి కరీంనగర్ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరు కూడా అఖిల బ్రాహ్మణ సేవా పక్ష సంఘాన అందరు కూడా ఆ యొక్క లోక కళ్యాణార్థం చేసే కాలే శుభాలు కలగాలని చెప్పి అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా హితోధికంగా జరగాలని మా మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని వ్యాప్తి చెంది మన యొక్క ధర్మాన్ని వ్యాప్తి చెందాలని ఆశిస్తూ కరీంనగర్ ఎంపీగా చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ను డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేపర్ల లీకేజీ వల్ల నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళనలకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి నూతన కమిటీని నియమించి కట్టుదిట్టంగా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇవాళ కరీంనగర్ జిల్లా ఇవాళ తెలంగాణ కొరకు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి కిల్లా ఈ కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యావత్ దేశంలో కరీంనగర్ ప్రజల యొక్క ప్రజలను అవమానపరుస్తా ఉన్నాడు కరీంనగర్ ప్రజల యొక్క ఇజ్జత్ తీస్తా ఉన్నాడు కరీంనగర్ ప్రజల యొక్క సిగ్గు తీస్తా ఉన్నాడు కరీంనగర్ పార్లమెంటులో తను చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పక్కకు పెట్టి ఎంపీగా తను చేసినటువంటి అభివృద్ధి ఎలాంటిది లేకైనప్పటికీ ఇవాల్టికి కూడా ఎంపీగా కలిసి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఏనాడు కూడా ప్రజల లోపల తిరిగినటువంటి సందర్భాలు లేవు అభివృద్ధి పనులు లేవు ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు ఎక్కడ ఉన్నాడో తెలియదు మా ఎంపీ కానీ ఈయన రాష్ట్ర అధ్యక్షుడి హోదా లోపల తిరుగుతూ రాష్ట్రమంతా కూడా చిచ్చు పెడతా ఉన్నాడు రాష్ట్ర ప్రజల లోపల మతకల్లోలను సృష్టిస్తూ మజీదు గులుస్తా అని చర్చలు గులుస్తా అని చెప్పేసి ఇష్టం వచ్చినటువంటి ప్రకటన చేస్తా ఉన్నాడు పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు పెన్షనర్లకు క్యాష్ లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ఆదాయపు పన్ను మినహాయింపు పెండింగ్ డిఏల విడుదల ప్రతి నెల 1వ తేదీన ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షకు తరలిరావాలని పెన్షనర్లకు పిలుపునిచ్చారు మండే రోజు అన్ని జిల్లాల కార్యాలయం ఎదుట ధర్నా చేయడం నిరసన దీక్షను చేపడుతున్నాం కాబట్టి అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ ఎదురుగా మన స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ అదేవిధంగా సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మరి నిరసన దీక్ష పాల్గొంటున్నాం అయితే ఈ నిరసన దీక్షను పాల్గొనడానికి కారణం ఏంటంటే మా పెన్షన్స్లో ఉండేటువంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అవి రాష్ట్రంలో ఉండే పెన్షనర్స్ అందరికీ కూడా క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ఒకటి తర్వాత పెన్షనర్స్ అందరికీ కూడా ఆదాయ పన్ను మినహాయింపు ఒకటి తర్వాత మూడు డిఏలు పెండింగ్లో ఉండేటువంటి మూడు డిఏలను వెంటనే బకాయిలతో విడుదల చేయాలని కూడా కోరడమవుతుంది తర్వాత పెన్షన్ కమిటేషన్ అనేది 15 సంవత్సరాలకు బదులుగా మాకు 12 సంవత్సరాలకే పరిమితం చేయాలని కూడా కోరడం జరుగుతున్నది అదేవిధంగా ప్రతి నెల పెన్షన్లు 1వ తారీఖు నాడు పెన్షన్ చెల్లించాలని కూడా మేము కోరుతున్నాము కార్మికుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు బీఆర్ఎస్ కార్మిక విభాగం నగర అధ్యక్షులు గడ్డం సంపత్ కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు మున్సిపల్ కార్మికుల నుండి తాము డబ్బులు వసూలు చేస్తున్నామని సిఐటియు జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు ఆరోపణలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నంత స్థానంలో ఉన్న ఒక జిల్లా సిఐటియు గౌరవ అధ్యక్షుడు సంఘాల గురించి ఆయన బల అన్నీ తెలుసు కానీ మా మీద గిట్ల తప్పుడు తోవ పట్టించి మా కార్మికులలో చిచ్చుబెట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇది సరైనది కాదు ఉన్నత స్థానంలో ఉండి కార్మికులను తప్పు తోవ పట్టించి మమ్మలను ఏదో బలవంతంగా చేసి వీళ్ళను తప్పు తోవ పట్టించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు ఇది సరైనది కాదు మీరు సంఘంలో ఉండి కూడా సంఘ నాయకుడిగా ఉండి ఈ మన కార్మికుల సంఘాలలో చిచ్చు పెట్టడం సరైనది కాదు కాబట్టి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కానీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు మేము చేసే సమస్యలను మా సంఘాల బలోపేతానికి మేము మా టీఆర్ఎస్ కేవీలో ఉన్న మే సంఘ సభ్యుల దగ్గర మేము బలోపేతం కోసానికి మేము డబ్బులు వసూలు చేస్తుంటాము 100 రూపాయలు వసూలు చేస్తుంటే ఇది కాదు అని బలోపేతం చేయడానికి మేము చేస్తుంటాము టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 11న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ మహాదీక్ష చేపడుతున్నట్లు ఎస్ఎఫ్ఐ డీవైఎఫ్ఐ సంఘాల ప్రతినిధులు తెలిపారు కరీంనగర్ మంకమ్మతోట కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ మహాదీక్షకు జిల్లా నుండి విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని కొత్త కమిటీతో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు రజనీకాంత్ తిరుపతి ప్రతినిధులు గజ్జల శ్రీకాంత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు లక్షలాది మంది యువత ఈరోజు ఉపాధి అవకాశాలకు దరఖాస్తు పెట్టుకున్న పరిస్థితి ఉన్నది కానీ పేపర్ లీకేజ్ వల్ల రద్దు చేసి ఇప్పటి వరకు సంబంధించింది కూడా యువతకు సంబంధించిన ఒక దిశా నిర్దేశం ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన
ఇందిరా పార్కు వద్ద మహాదీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాదీక్షను కరీంనగర్ జిల్లాలో ఉన్న యువత, నిరుద్యోగులు, అదేవిధంగా విద్యార్థులు ఈ యొక్క మహాదీక్షలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. చైర్మన్ తక్షణమే తొలగించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాము. ఇటు కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ సంస్థలను కొల్లగొట్టి కార్పొరేటర్ శక్తులను చేతులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ నోటిఫికేషన్ పేర్లతో ఆన్లైన్లతో సుమారు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ను తొలగించాలని, ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం నిరసన చేపట్టింది. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో అడుగుపెట్టే హక్కు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి గుడికందుల సత్యం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కానీ ఏర్పాటు చేయడంలో ఈ మోడీ ప్రభుత్వం ఊసెత్తడం లేదు. అంతేకాదు ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా అప్పనంగా కార్పొరేట్లకు అమ్ముతున్నారు. పక్కనటువంటి సింగరేణి మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా గనులు వేయడం వేయడానికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు గిరిజన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఊసేలేదు. మరి ఈ ప్రభుత్వానికి మరి ఏం పట్టినట్లుంది? కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇస్తారా? ఈ దేశంలో తెలంగాణ లేదా మరని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ హెచ్చరిస్తా ఉన్నాం. పేపర్ లీకేజ్లో, ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్లో చాలా స్పష్టంగా అడ్డంగా దొరికిపోయి కూడా ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేయడానికి గురవుతా ఉన్నారు. మాకు షేర్ చేసినంత మాత్రం నేను దోషిన అని చెప్తా ఉన్నారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఎంపీని అరెస్ట్ చేసేటప్పుడు పూర్తి ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేస్తారు. కేవలం షేర్ చేసినందుకు మాత్రమే ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. అంతకు ముందు 2 రోజులలో అతను చాటి చేసినటువంటి ఫోన్లలో నిక్షిప్తమైనవి అట్లాగే ఫోన్లో మాట్లాడింది. ఆ ఫోన్ నియమని చెప్పి అడుగుతూ ఉన్నటువంటి సిపిని ఈరోజు ప్రమాణం చేయాలని చెప్పి కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చట్టాన్ని గౌరవించకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. ప్రమాణాలు చేయడం ఎందుకు? సైబర్ పోలీసులు ఉన్నారు, అన్నీ ఉన్నది, సైబర్ క్రైమ్ ఉంది. దాన్ని పోలీసులకు కనుక సెల్లును అప్పగిస్తే పూర్తి విషయాలు, బండి బండారం మొత్తం బయటపడుతుంది. అందుకని ప్రజలను కన్ఫ్యూజ్ చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ కరీంనగర్కు అభివృద్ధి చేయకుండా బండి సంజయ్ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా, మతకల్లోలను సృష్టించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కరీంనగర్లో జమాతే ఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మహమ్మద్ ఖైరుద్దీన్ మాట్లాడుతూ అన్ని వర్గాలు మత సామరస్యంతో ఉండాలని, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తాము ప్రార్థనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మన గురించి కాకుండా మన రాష్ట్రాన్ని గురించి, మన దేశాన్ని గురించి కూడా ఆలోచించాలి, దైవానికి ప్రార్థన చేయాలి. మన దేశము, మన రాష్ట్రము శాంతి సామరస్యంతో వెళ్ళి విరియాలని, మరి ప్రగతి మార్గంలో పయనించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ జాతరకు మండల ప్రజలే కాకుండా వివిధ జిల్లాల నుండి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మలా లక్ష్మణ్, ఆలయ చైర్మన్ బండారి రాములు గౌడ్, స్థానిక సర్పంచ్ దేవనపల్లి మంజులా శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, జెడ్పీటీసీ కణకండ్ల కవిత తిరుపతి, ఏఎంసీ చైర్మన్ కచ్చు రాజయ్య, శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. కరాటేలో విద్యార్థులు రాణించాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్, బీఆర్ఎస్ రాష్ట నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల ఓ ప్రైవేటు పాఠశాలలో కరాటే శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బాలబాలికలు తప్పనిసరిగా కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరాటే మాస్టర్ను వారు అభినందించారు. ఆరోగ్యంగా ఉండాలంటే కరాటే అవసరం. అలాగే
సెల్ఫ్గా మనం రక్షించుకోవడం ఆడపిల్లలకైతే నిజంగా చాలా అవసరం చెప్తున్నది. చాలా ధైర్యంగా ఇంకా చూస్తుంటే చిన్నపిల్లలు మీరు లేచి బయట చేస్తుంటే మాకు చేయాలని ఫిట్నెస్ కూడా అట్లా కాపాడుకోవాలి. ఫిట్నెస్ కాపాడుకోవడం మంచి ప్రస్తుత పరిస్థితుల్లో ఓకిలీలో చేస్తున్న శ్రేష్టలకు ఇటువంటి కరాటే నైపుణ్యం చాలా ఉపయోగపడతాయని నేను మరొకసారి ఈ యజమాన్యాన్ని కానీ వసంతరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో నేను ఎలాంటి కార్యక్రమాలను చర్చించి గొప్పగా చర్చించాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని కరీంనగర్లోని 27వ డివిజన్ హుసేన్పుర నేషనల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయపాల్ రెడ్డి మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క ముస్లిం కుటుంబంలో అల్లా సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రి ఛానల్ ఎండి సుజన్ రావు, సవేరా, ఆరిఫ్, కలీం అంజాద్, సయ్యద్ అఫ్రోజ్, ఇమ్రాన్ జోహిరి, జయపాలన్న మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆరిఫ్ నా కుటుంబ సభ్యుడు, సవేరా ఆరిఫ్ అంటారు, నా సొంత తమ్ముడు. ఆరిఫ్ ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పచ్చి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు చెప్పాను. ఈ ఒకటే కాకుండా ఆరిఫ్ ఇక్కడ ఎన్నోసార్లు చాలామందికి లేని వాళ్లకు, పేదవాళ్లకు ఎన్నో కార్యక్రమాలు చేసినాడు. రేషన్ కిట్లు వంచడము, హాస్పిటళ్ళ పరంగా ఆరిఫ్ సేవలు చాలా అద్భుతం. ఇక ముందు కూడా ఆరిఫ్ నా తమ్ముడు, నా కుటుంబ సభ్యుడు, ఈ విధంగానే చేయాలని, మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అన్నా యాపర్ ఇఫ్తార్ పార్టీ కే లియే హమ్ అరేంజ్మెంట్ కరే ఔర్ హమారే లియే యాపర్ ఆయే వో బహుత్ బహుత్ శుక్రియా అన్నా కే లియే ఔర్ అన్నా బహుత్ బడీ బాత్ కర్ దియే హమ్ కరే బోల్ కే ఐసా కుచ్ నీ హై యే తో కుచ్ నీ అభి ఆప్ అన్నా కే లియే బహుత్ చీజ్ కర్నా హై అన్నా కో పెహ్లీ బాత్ హమారా టార్గెట్ క్యా హై అన్నా కో కరీంనగర్ కే ఎంఎల్ఏ కే తరఫ్ జీతనా హై ఔర్ వో ఎంఎల్ఏ కే రూప్ మే ఆప్నకో యహాన్ దేఖ్నే కా హై కరీంనగర్ మే ఆప్నకు వో టార్గెట్ హై యే తో కుచ్ భీ నీ హై యే కుచ్ భీ నీ అభి బహుత్ కామా కర్నా హై అన్నా కే లియే ఔర్ కుచ్ భీ జో భీ కర్నే కే లియే ఇన్షాల్లాహ్ హమ్ బరాబర్ కరేంగే ఔర్ అన్నా కో హమ్ కరీంనగర్ మే ఎంఎల్ఏ కే సూరత్ మే దేఖ్నా చా రహే ఔర్ బరాబర్ ఇన్షాల్లాహ్ హమ్ బనా కే రఖేంగే యహాన్ కోసీ భీ పార్టీ హో హమ్ పార్టీ సే మత్లబ్ నహీ రఖ రహే కోయి భీ ఇన్షాల్లాహ్ జో భీ పార్టీ ఆన్ దో జో భీ పార్టీ కా భీ టికెట్ ఆన్ దో కోసా భీ అగర్ పార్టీ కా టికెట్ నహీ భీ ఆయా ఇన్షాల్లాహ్ ఇండిపెండెంట్ సే జీతాయేంగే హమ్ इतना तो वो है, अगर इतना तो हम वो कर रहे हैं इंशाल्लाह बराबर जिताएंगे. आज नेशनल पैलेस में हुसैनीपुरे में जनाब कुत्ता जयपाल रेड्डी साहब को इफ्तार की दावत दी गई. कुत्ता जयपाल रेड्डी साहब और उनके साथ जितने भी अरकान आए थे सबका तहदिल से शुक्रिया अदा करते हैं. कारखाना गड्ढा हुसैनीपुरे के नौजवान आन उन सब की तरफ से मैं आपका शुक्रिया अदा करता हूँ और इसी खुशी में आपको भी मुबारकबाद देता हूँ साहब. आप करीमनगर के एमएलए की सूरत में हम सबको अगर मिल जाए तो बेहतर होगा. मुसलमानों का बहुत बहुत कुछ फ़ायदा हो सकता है और आपसे उम्मीद है कि आप पहले वाहिद लीडर कह सकता हूं जो करीमनगर में मुसलमानों के पास फिलवक्त खुल के आने में और माह रमज़ान का अहतमाम जितना भी हम कर रहे हैं वहाँ पर सांप को हम ज़्यादा से ज़्यादा देखें और इंशाल्लाह आगे भी देखने की उम्मीद रखेंगे. बुलेटिन मुगिंचे मुंदु हेडलाइंस मरोकसारी. ఎస్ఐ తొలి రోజు ఎగ్జామ్ ప్రశాంతం. సెంటర్లను సందర్శించిన కరీంనగర్ సిపి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితోనే సింగరేణి ప్రైవేటీకరణ. బీఆర్ఎస్ బీజేపీలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్. తిమ్మాపూర్లో ముసుగు వీరులు, మహానీయుల విగ్రహాల ఆవిష్కరణపై హైడ్రామా.
ముస్లిం సోదరులతో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి మమేకం. కరీంనగర్ లో అట్టహాసంగా ఇఫ్తార్ విందు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.